హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరళితాస్ కిచెన్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కూర, ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. అదే శనగపప్పు కొబ్బరి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ కూర ఎలా చేయాలో చూసేద్దాం. మరి దీనికి ముందుగా శనగపప్పు, మన చెనాదాల్ ఉంటుంది కదా, శనగపప్పు 1 కప్ తీసుకున్నాను. వాటిని మనం 3-4 అవర్స్ నానపెట్టుకుందాం. వాటర్ పోసి నానపెట్టుకున్నాం. ఏ పప్పు అయినా నానపెట్టుకుంటే మంచిది అనుకున్నాం కదా. 3 అవర్స్ అయిన తర్వాత చక్కగా శుభ్రంగా వాష్ చేసుకుని చూసారు కదా నానిపోయాయి చాలా వరకు. దీంట్లో మనము 1.5 కప్పు వాటర్ వేసుకుంటాము. 1.5 కప్ అయితే సరిపోతుంది. 2 కప్స్ అయితే కొంచెం మళ్ళీ ముద్ద ముద్దగా వస్తుంది కూర. సో 1.5 కప్ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వీటిలో మనము 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఉల్లిపాయ వేసుకుందాం. 2 పచ్చిమిర్చి, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. సో నేను 2 వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకా మనము తగినంత పసుపు. పసుపు చాలా మంచిది కదా, పసుపు లేని కూరలు ఏముంటాయి మనకి. ఓకే, పసుపు వేసుకున్నాము. దీని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. సో కొంచెం కారం కూడా వేసుకున్నాక వీటిని ఇప్పుడు మనము ఇన్స్టెంట్ ప్యాట్లో పెట్టేసుకుందాం. ఇన్స్టెంట్ ప్యాట్లో అయితే కనుక 5 మినిట్స్ ప్రెషర్ కుక్లో పెడితే సరిపోతుంది. అదే కుక్కర్లో పెట్టుకుంటే కనుక మనము జస్ట్ 1 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, నేనైతే ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తున్నాను. ఇన్స్టెంట్ పాట్లో పెట్టి మనము టైమరు 5 మినిట్స్ సెట్ చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ అయితే ఓన్లీ 1 విజిల్ సరిపోతుంది. మరీ ఎక్కువ చేస్తే మరీ శుద్ధ అయిపోతుంది కూర. సో 1 విజిల్ చాలు. ఇన్స్టెంట్ పాట్లో అయినా సరే మనకి 5 మినిట్స్ చాలు, ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో 5 మినిట్స్, మనం ఆల్రెడీ నానపెట్టిన పప్పే కాబట్టి మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకే, 5 మినిట్స్ సెలెక్ట్ అయిపోయింది కదా. ఈలోపు మనం కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెష్గా, ఆ కొబ్బరిని చక్కగా ముక్కలు చేసుకుని గ్రైండ్ చేసేసుకుని పెట్టుకుందాం. అదే మీకు ష్రెడెడ్ కోకోనట్ ఉంటే ష్రెడెడ్ కోకోనట్ తీసుకోండి, లేదు తురుముకుంటే తురుముకోండి, మీ వీలుని బట్టి ఎలా అయితే అలా చేసుకోండి. నేనైతే ఇప్పుడు గ్రైండ్ చేసేస్తున్నాను మిక్సీలో వేసి. ఇలా చక్కగా గ్రైండ్ అయిపోయింది, చూసారు కదా, చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఓకే, దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఫ్రెష్గా అల్లము, వెల్లుల్లి తగినంత తీసుకోండి. వాటిని మనం మెత్తగా నూరుకుందాము. అదే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్కి వచ్చిన వాసన మన ఫ్రిడ్జ్లో వాటికి అంత రాదు. సో నేను అందుకుని ఫ్రెష్గా నూరుకున్నాను. మీ ఇష్టం, మీరు ఫ్రిడ్జ్లో ఉంటే వాడుకోవచ్చు. ఓకే, ఇది రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం అయిపోయింది 5 మినిట్స్. సో పప్పు ఉడికిపోయింది చూడండి, ఇలా ఉడికి ఉడకనట్టు ఉంటుంది, బట్ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట. సో ఇది అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టుకుని ఒక బాండిని తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని దానిలో తగినంత నూనె వేసుకుందాం. సో దీంట్లో ఎక్కువ నూనె ఏం పట్టదు, 2-3 స్పూన్స్ నూనె వేసుకొని కాగిన తర్వాత దీంట్లో 1 లవంగం, చెక్క, ఇలాచి 3 వేసుకుని కొంచెం కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర తగినంత జీలకర్ర, ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో కరివేపాకు మర్చిపోవద్దు, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మెత్తగా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకుని కొంచెం వేయించుదాం. వాసన పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. సో ఇప్పుడు వేయించితే మనకి మంచి సువాసన వస్తుంది. సో అల్లం వెల్లుల్లి వేగినట్లే, ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుది వాటర్తో సహా దీనిలో వేసేసుకుందాం. చూసారు కదా, దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉంటాయి. సో ఆ వాటరు, పప్పు, ఉల్లిపాయ అన్నీ కలిపి వేసుకుని ఒకసారి తిప్పుకొని దీంట్లో మనం తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, మీరు 1 కప్పుకి అయితే 1 స్పూన్ అట్లా పడుతుంది, చూసి తగినంత ఉప్పు కూడా వేసుకుని దీనిలో నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. సో ఆల్మోస్ట్ 1 కప్పు పప్పుకి
పెద్ద కొబ్బరికాయ అయితే ఒక చిప్ప పడుతుంది, అదే చిన్నదైతే ఓల్ వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పట్టు కొబ్బరి కూడా చాలా మంచిదే కదా, అందుకని కొబ్బరి ఎంత ఎక్కువ వేసినా టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఇదంతా వేసి కలిపి వేసుకుని ఒక 5 మినిట్స్ ఆ వాటర్తో ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు అంతా ఉడికిపోయిందే కదా, ఓన్లీ కొబ్బరి ఒకటే కొంచెం ఉడికితే సరిపోయింది. చూసారుగా 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, అంటే రెడీ అయిపోయిందంటే మనకి ఇప్పుడు ఇంకా లాస్ట్లో మనం తగినంత గరం మసాలా. మనం లవంగం చెక్క అది వేసాం కాబట్టి గరం మసాలా కూడా ఎక్కువ పట్టదు. చూడండి, నేను చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చాలా చిన్ని స్పూన్ ఇది, మీ దగ్గర అంత చిన్న స్పూన్ అయితే ఉండకపోవచ్చు, చాలా చిన్నది. సో ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది, మంచి వాసన వచ్చేస్తుంది కూర అయితే మాత్రం. ఇంకంతే, మనకి ఒకసారి 2 సార్లు తిప్పుకుని దాంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని తీసేస్తే మనకి కూర గుమగుమలాడే శనగపప్పు కొబ్బరి రెడీ అయిపోయింది. శనగపప్పులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది తెలుసు కదా, చాలా మంచిది. ఫైబర్ కూడా ఉంటుంది. సో కొబ్బరి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా మంచిది, అది చాలా ఫైబర్ అది ఉంటుంది కదా. సో ఈ 2 కలిపిన కూర చాలా హెల్తీ కూడా. ఈ కూర పక్కన నాన్ వెజ్లు కూడా సరిపోవు నాకు తెలిసి, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తింటే చాలా 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 బాగుంటుంది. అంతేకాదు చపాతీలు వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే ట్రై చేయండి, ఒక కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.